ఎందుకు దేవుడు సమానం ముసలందరినీ బతికిస్తాను తెల్లార్జాలు పంపిస్తాను. నువ్వు జగనన్న మంచి జరగాలని కోరుకుంటావా? కోరుకొని దండం పెట్టుకుంటాను. జగనన్న దండం పెట్టుకుంటాను. నాకొద్దు జగనన్న కాదు, ఆయనే పంపించాను పాపం. ఆయనే దండం పెట్టుకుంటాను సారీ. మీకు ఆ దేవుడు ఆశీస్సులు బాగుంటాయి. జగనన్న వల్ల అందరికి మంచి జరుగుతుంది. నేను సత్తాను ఇచ్చిన తల్లి డబ్బులు ఇచ్చి దేవి ఇచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఎవరమ్మా? జగనన్న. జగనన్న జగన్మారెడ్డి. ఏం చేస్తున్నాడు? ఆయన డబ్బులు ఇచ్చాడు, దేని ఇచ్చాడు, ఇచ్చాడు. ఏం కాదు, అవి లేకపోయిందంటే ఏమైంది? అది ఏం పేరమ్మా? నీ పేరు? ఏ ఊరు మీద? ఈ ఊరి పేరు ఏం పేరు? పూజారి వాళ్ళ పుల్లే. నీకేమేమి వస్తా ఉండమ్మా? ఓ డబ్బులు ఇస్తాడు, పింఛనీ లెక్క వస్తాను కదా స్వామి. నేనేం పనికి పడుతున్నా, పాటకు పడుతున్నా, ఆ లెక్క తెచ్చుకుంటాం. బియ్యం తెచ్చుకొని కూరగాయలు నూనె అంతా ఇస్తాం. అంటే వాళ్ళు పెట్టుకుంటే ఎక్కడ పోయేది అంత స్వామి. ఏం పేరు మా? నీ పేరు? నా పేరు పాపులమ్మ. నల్ల బట్టి పాపులమ్మ. నేను ఇచ్చాను డబ్బులు, ఇచ్చాను పింఛన్ ఇచ్చాను. ఆయన వల్ల నేను బతుకుతాను, మంచి జరగదు. ఆయన వల్ల నేను బతుకుతాను. దేవుడు నీకు చెప్పండి, అబద్ధం చెప్తే దాని కాదు, నిజంలో మాట్లాడతాడు. ఇట్లా అట్లా మాట్లాడతాడు కాదు.